చందమామ కథ సోమశేఖరముని అత్యాస కుముద్వతి రాజ్యం పొలిమేరలో ప్రవహించే కుముదిని నదీ తీరంలో సుప్రసిద్ధమైన సోమశేఖరముని ఆశ్రమం ఉండేది అక్కడ గురుకుల ఆశ్రమాన్ని నడిపే సోమశేఖరముని శిష్యులకు వివిధ జాన పద్ధతులను బోధించడంతో పాటు చిత్రలేఖనంలో కూడా సిద్ధహస్తుడు మనుషులను చూసి యథాతథంగా చిత్రించడంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడు ముని అందువల్ల కళాభిరుచిగల సంపన్నులు దూరప్రాంతాల నుంచి వచ్చి మరి ఆయన అడిగిన సొమ్ము చెల్లించి ఆయన చేత తమ చిత్రాలను గీయించుకునేవారు ముని తను గీసిన చిత్రాలకు ఎక్కువ మొత్తాలు వసూలు చేయటంలో చాలా జాగ్రత్త వహించేవాడు ఇది పలువురికి ఆశ్చర్యం కలిగించేది మరి కొందరికైతే సర్వసంగ పరిత్యాగి అయిన మునికి ఇంత ధనాస పనికిరాదు అని చాటుమాటుగా విమర్శించేవారు ముని వీటన్నింటినీ పట్టించుకోకుండా చిత్రలేఖనం ద్వారా సొమ్ము వసూలు చేయటంలోనే నిమగ్నుడై ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు చక్కగా అలంకరించబడిన ఒక అందమైన గుర్రబ్బండిలో ఆశ్రమానికి వచ్చిన రాజనత్తికి శుభాంగి మునిని సందర్శించి తన చిత్రపటం గీయించుకోవాలన్న తన ఆశను వెలిబుచ్చింది దానికి ముని సంతోషం క్షణాల్లో చిత్రించిస్తాను అయితే దానికి కొంచెం ఎక్కువ మొత్తంగానే చెల్లించవలసి వస్తుంది అన్నాడు ఆ విచారమే వద్దు తమరు ఎంత అడిగినా సరే ఇస్తాను అయినా ముందుగానే అడుగుతున్నారు ఎంత కావాలేమిటి అని అడిగింది రాజనత్తకి నవ్వుతూ దానికి ముని నీ స్థాయికి తగ్గట్టు తమరు ఎంత ఇవ్వగలరో మీరే చెప్పండి అన్నాడు ముని దానికి నత్తకి నవ్వుతూ వంద వరహాలు చాలా అని అడిగింది ముని పరమానందం చెందగలడన్న ఆశతో కాని ముని మొఖంలో ఏమాత్రం సంతోషం కనపడలేదు ఆయన వెంటనే రెండు వందల వరహాలు అన్నాడు ఏమాత్రం తొనక్కకుండా ఆ మాట విని ఒక్క నిమిషం అవాక్కైపోయిన నట్టకి వెంటనే తేరుకొని అది మరీ ఎక్కువ మొత్తం అయినా మునివర్యులకు అంతటి అత్యాస పనికిరాదు అన్నది నిష్ఠూరంగా ఇందులో బేరసారాలకు ఏమాత్రం తావులేదు మరో మాట మాట్లాడకుండా అడిగిన మొత్తం ముందు పెడితేనే చిత్రపటం లేకుంటే వచ్చిన దారినే తిరిగి వెళ్ళవచ్చు అన్నాడు ముని నిష్కర్షగా వచ్చిన పని పూర్తి చేసుకోకుండా తిరిగి వెళ్ళటానికి నత్తకి అహం అడ్డుపడి ముని అడిగిన రెండు వందల వరహాలు తీసి ఆయన ముందించి సరే ఆ పొన్న చెట్టు కింద నిలబడతాను చిత్రించండి అంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టు కింద నృత్యభంగిమల నిలబడింది ముని తదేకంగా ఆమె వెంట కొంతసేపు చూసి కుంచెనందుకుని చకచక చిత్రపటం చిత్రించి ఆమె చేతికిచ్చాడు ఆమె దానిని చూసి చిత్రపటం అద్భుతంగా ఉన్నది అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే దానిని గీసినందుకు మీరు పుచ్చుకున్న మొత్తం మాత్రం చాలా ఎక్కువ ఇలా ధనం కూడా పెట్టి వెళ్ళేటప్పుడు పట్టుకుపోతారా ఏం అంటూ విసురుగా వెళ్ళి గొర్రబ్బండిలో కూర్చుని నగరానికి తిరుగు ప్రయాణమైంది ఈ విధంగానే మరికొన్ని నెలలపాటు ముని దీక్షగా చిత్రాలు గీస్తూ అలాగే ధన సంపాదన కొనసాగించాడు అయితే ఆ తరువాత హఠాత్తుగా చిత్రాలు గీయడం మాని శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ధ్యాన పద్ధతులు నేర్పడం ప్రారంభించాడు ఆ సంగతి తెలిసి ఆయనలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ రాజనత్తికి ఒకనాడు ఆశ్రమానికి బయలుదేరింది కిందటిసారి వచ్చినప్పుడు రాయిరప్పలతో ఎత్తు పల్లాలుగా ఉన్న ఆశ్రమానికి వెళ్లే బాట ఇప్పుడు చదును చేయబడి ఉండటంతో ఆమె ప్రయాణం హాయిగా సాగింది పైగా ఆ రోజు వైశాఖ పౌర్ణమి ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద మండపం ఉండటం చూసి ఆమె ఆశ్చర్యం చెందింది మండపం లోపల శిష్యులను భక్తులను ఉద్దేశించి సోమశేఖరముని ప్రధాన శిష్యుడు ఉపన్యసిస్తున్నాడు ధ్యానమందిరం నిర్మించాలని ఎంతగానో ప్రయత్నించి అది నెరవేరకుండానే తన గురువు భానుప్రకాశనందస్వాములు పరమపదించడంతో ధ్యానమందిర నిర్మాణాన్ని తన లక్ష్యంగా పెట్టుకొని మన గురువర్యులు సోమశేఖరముని నిర్విరామంగా కృషి చేశారు స్వార్థపరుడని దురాసాపరుడని తనను లోకులు కాకులై కూసినా బాధపడలేదాయనా తనకు తెలిసిన చిత్రలేఖనం ద్వారా స్వయంగా ధనార్జన చేసి గురువు కోరికను నెరవేర్చారు బావి తరాలకు మహోపకారం చేసి తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్లిన మహానుభావుడాయనా ఆయన కారణంగానే ఆశ్రమానికి ఈరోజు చక్కటి బాట ఏర్పడింది మనమందరం ఆయనకెంతో రుణపడి ఉన్నాం అంటూ ప్రసంగిస్తున్నాడు ఆ మాటలు వినగానే రాజనత్తకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మునివర్యులను అపార్థం చేసుకున్నందుకు నొచ్చుకొని మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నది ఆ తరువాత తన కంఠహారాన్ని చేతులకు పెట్టుకున్న బంగారు మురుగులను తీసి జానమందిరానికి కానుకగా సమర్పించి ప్రశాంత చిత్తంతో నగరానికి తిరుగు ప్రయాణమైంది ఇంతటితో కథ సమాప్తం ఇక రెండవ కథ బనందుడు ప్రేమ వివాహాలకు ఆస్తులు అంతస్తులు సామాజిక తారతమ్యాలు తీరని అవరోధాలుగానే ఉంటున్నాయి ఇవి వివిధ రూపాలలో విభిన్న వాదాలతో యుగ యుగాలుగా కొనసాగుతూనే ఉన్నాయి పర్యవసానాలను పట్టించుకోకుండా ప్రేమికులు తెగువతో మూడుముళ్ళు వేసుకున్నప్పటికీ వాళ్ల సంతతికి సమస్యలు తలెత్తుతాయి అలాంటి సమస్యను దీటుగా ఎదుర్కొని సమర్థతతో పరిష్కరించుకున్న పురాణ వీరకుమారుడు బనందుడు బద్దుడైన దృష్టుడనే రాజు ఏకైక కుమారుడు నాభాగుడు యౌవనంలో ఉన్న నాభాగుడు నగరవిహారం చేస్తూ కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి వెలుపలికి వస్తున్న ఒక అందాల యువతిని చూసి ముగ్ధుడయ్యాడు ఆమె అందచందాలకు పరవశుడై అదే సమయానికి మూడు రోజులు వరుసగా అటుకేసే వచ్చి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు తన మనసులోని కోరికను కూడా బయటపెట్టాడు ఆ యువతి పేరు సుప్రభ నగరంలో ప్రముఖ వర్తకుడి కుమార్తె ఆమెకు కూడా ఇష్టం కావటంతో వివాహం వివాహమాడటానికి సంతోషంగా సమ్మతించింది కానీ తండ్రి అంగీకారం అవసరమన్నది నాబాగుడు సుప్రభ తండ్రిని కలుసుకుని విషయం చెప్పాడు పూర్వాచార పరాయణుడైన అతడు అంతా విని క్షత్రియ యువకుడు వైశ్యకన్యని చేసుకోవటం మంచిది కాదు అన్నాడు అయినా నాబాగుడు ఆమెని వదులుకోవటానికి ఇష్టపడక వివాహమాడి తీరుతానని పట్టుబట్టాడు నీకు నాకు ఏలిక మీ తండ్రి సర్వధర్మాలను ఎరిగినవాడు ధర్మ పరిరక్షకుడు అయినా ఆయన నిర్ణయం కూడా తెలుసుకుందాం సరేనా అన్నాడు సుప్రభ తండ్రి నాబాగుడు అందుకు అంగీకరించాడు ఇద్దరూ వెళ్ళి తమ సమస్యను గురించి రాజుకు చెప్పుకున్నారు ఈ పెళ్లి ధర్మసమ్మతం కాదు అని రాజు అభ్యంతరం తెలియచేశాడు అయితే నాబాగుడు తండ్రి నిర్ణయాన్ని కూడా లెక్క చేయకుండా సుప్రభను రాక్షస పద్ధతిలో ఎత్తుకువచ్చి వివాహమాడాడు సుప్రభ తండ్రి రాజువద్ద మరుపెట్టుకున్నాడు దానికి రాజు ధర్మావేశంతో కొడుకుతోనే యుద్ధానికి తలపడ్డాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరివ్రాజుడనే ముని అటుగా వచ్చి యుద్ధకారణం అడిగి తెలుసుకుని నాభాగుడు వైశ్యస్త్రీని వివాహమాడి వైశ్యుడయ్యాడు అందువల్ల క్షత్రియుడు వైశ్యుడితో యుద్ధం చేయడం పాడికాదు అని ధర్మం తెలియచేశాడు దానితో తండ్రి కొడుకుల మధ్య యుద్ధం ఆగిపోయింది కాని రాజు నాభాగుణ్ణి వైశ్యవృత్తిని అవలంబించమని ఆజ్ఞాపించాడు అదేవిధంగా వ్యాపార రంగంలో దిగిన నాభాగుడికి సుప్రభ ద్వారా బనందుడు అనే కొడుకు జన్మించాడు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడైన బనందుడు ఒకనాడు తల్లిని నేను ఏ వృత్తి అవలంబించాలి అని ప్రశ్నించాడు గోవులను నాయనా అదే ఉత్తమమైన వృత్తి అన్నది తల్లి గోరూపిణి అయిన భూమిని శత్రువులు పాలిస్తున్నారు దానిని చూస్తూ నేను గోవులను కాస్తూ కూర్చోవటం వీరుడి లక్షణం కాదు కదమ్మా అని బనందుడు తీవ్రంగా ఆలోచిస్తూ భూమిని సంపాదించడానికి నూతన మార్గాలు అన్వేషించసాగాడు అలాగే అతడు పట్టుదలతో హిమాలయాలకు వెళ్ళి నీవుడు అనే రాజర్షిని దర్శించి శుశ్రూషలతో కొన్ని రోజులు గడిపి సమయం చూసి తన సమస్యను తెలియచేశాడు నీవుడు శస్త్రాస్త్ర విద్యలలో నిపుణుడు ఆయన సంతోషంగా బనందుడికి తనకు తెలిసిన విద్యలన్నీ స్వల్పకాలంలోనే నేర్పాడు బనందుడు నగరానికి తిరిగి వచ్చేనాటికి రాజు మరణించాడు రాజ్యాన్ని కుమారుడైన వసురాతుడనే రాజు పరిపాలిస్తున్నాడు బనందుడు అతడి వద్దకు వెళ్లి తన తండ్రి భాగమైన అర్ధరాజ్యాన్ని తనకు ఇవ్వమని అడిగాడు దానికి వసురాతుడు అందుకు అంగీకరించలేదు నీ తండ్రి వైశ్యశ్రీని వివాహమాడి వైశ్యుడై రాజ్యాార్హత లేకుండా చేసుకున్నాడు అతడికి లేని రాజ్యార్హత నీకెలా వస్తుంది నీకు అర్ధరాజ్యం ఇవ్వను అని నిష్కర్షగా చెప్పేశాడు దానికి బనందుడు రాజ్యం వీరభోజ్యం కదా యుద్ధం ద్వారానే తేల్చుకుందాం అంటూ యుద్ధానికి సన్నద్దుడయ్యాడు యుద్ధంలో వసురాతుడు మరణించడంతో పూర్తి రాజ్యమే బనందుడి వశమైంది అయితే అతడు దాన్ని తానే స్వయంగా పాలించకుండా తండ్రి అయిన నాభాగుడ్ని పాలించమని కోరాడు కొడుకు పితృభక్తికి పరమానందం చెందిన నాభాగుడు నేను ఎప్పుడో రాజ్యార్హతను కోల్పోయాను నాయనా ఇది నువ్వు గెలుచుకున్న రాజ్యం కదా నువ్వే పాలించు అని ఆశీర్వదించాడు ఆ విధంగా బనందుడు ఆ దేశానికి రాజే ప్రజలకు ఎలాంటి కొరత రానియకుండా చిరకాలం రాజ్యపాలన చేశాడు ఇంతటితో కథ సమాప్తం